नमस्ते कल्याण गारु नमस्ते जयगर कल्याण गारु शशि अनि ఒక ఆమె మనకి మెయిల్ చేశారన్నమాట తన పర్సనల్ ఇష్యూ చాలా మలుపులు తిరిగిందండి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు ఎక్కడికి పోతుంది అని అనిపించింది నాకైతే పర్సనల్ గా బట్ మీరే కరెక్ట్ గా దానికి ఒక సలహాలు సూచనలు ఇవ్వాలి నంబర్ ఉంది నా దగ్గర కాల్ చేస్తాను శశి అంటే నేను అంటే పూర్తి పేరు ఏంటి అంటే పూర్తి పేరు శశి రేఖ అయ్యుండొచ్చేమో బహుశా నేను జయానండి అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం నమస్కారం అండి నమస్తే అండి నమస్తే మీ మెయిల్ చూసాను మాట్లాడొచ్చా మీతో అవును మేడం రైట్ నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు స్టూడియోలో ఉన్నాము ఒకసారి మీరు మెయిల్లో ఏదైతే పెట్టారో ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడండి ఓకే మేడం రైట్ డాక్టర్ గారు నమస్తే శశి గారు నమస్కారం సార్ పూర్తి పేరు ఏంటమ్మా శశిరేఖ నా పేరు శశిరేఖ అండి కరెక్ట్ కానీ శశి అని పిలుస్తారండి చెప్తాలి ఏంటమ్మా సమస్య ఎవరిది డాక్టర్ గారు నాకు పెళ్ళై ఆరు సంవత్సరాలు అవుతుందండి సిక్స్ ఇయర్స్ అవుతుంది మా హస్బెండ్ ది డ్రై ఫ్రూట్స్ బిజినెస్ అండి బానే ఉంటాము ఇద్దరం ఒక హ్యాపీగానే ఉంటున్నాము సో ఏంటంటే నాకు పిల్లలు లేరండి పిల్లలు లేరని చెప్పేసి చాలా సఫర్ అవుతూ ఉన్నాను చాలా మంది డాక్టర్లను కలిశాను చాలా గుండెల్లోకి వెళ్ళాను చాలా నా వరకు అయిన ప్రయత్నాలన్నీ నేను ట్రై చేస్తూనే ఉన్నాను మేడం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అన్ని టెస్ట్లు కూడా చేశారు నాకు సో టెస్ట్లు చేసినప్పుడు కూడా ఓకే నాకేం ప్రాబ్లం లేదు పర్వాలేదండి మీకు అంతా బానే ఉంది అని చెప్పారు డాక్టర్లు కూడా ఒకరిద్దరిని అలా చాలా మంది డాక్టర్లను కన్సల్ట్ అయ్యాము ప్రాబ్లం ఏం లేదు మేడం అవుతుంది అని చెప్పారు ఓకే అండి అని చెప్పాను చేయని ప్రయత్నం లేకుండా ప్రతి ఒక్క ప్రయత్నం చేస్తున్నాను కనపడ్డ రాయి కళ్ళ మొక్కుతూ ఉన్నాను కౌన్సిలింగ్ కి ఇద్దరు వెళ్తారు కదా తను కూడా వచ్చారా మీ హస్బెండ్ కూడా వచ్చారా అవును మేడం ఓకే మరి కదమ్మా అతనికి ఏమైనా సమస్య ఉందన్నారమ్మా మెడికల్ గా ఏమైనా చెప్పారా అంటే తను చేయించుకోలేదండి టెస్ట్లు తర్వాత ఇంకా నాలో ప్రాబ్లం ఏం లేదు అని చెప్పి ఇద్దరు ముక్కు డాక్టర్లు సజెస్ట్ చేసిన తర్వాత తను కూడా చేయించుకోండి అని రిక్వెస్ట్ చేశాను సో తను అప్పుడు చేయించుకున్నారు తనకి ప్రాబ్లం ఉంది తనకి ప్రాబ్లం ఉంది మెడిసిన్ వాడితే అవుతూ ప్రాబ్లం క్యూర్ అవుతుందండి మీ పిల్లలు అవుతారు అని చెప్పారు ఓకే అండి అని చెప్పి తను మెడిసిన్ వాడుతూ ఉన్నాడు ఇంకా ఫ్యామిలీలో ఎలా ఉంటుందో తెలుసు కదా సార్ పిల్లలు లేకపోయేటప్పటికి సూటిమూటి మాటలు అసలు ఎలా అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేదాన్ని అయినా కూడా పర్వాలేదులే నా హస్బెండ్ నన్ను చూసుకుంటున్నాడు కదా అవుతుందిలే మాకు ఎప్పటికైనా అవుతారు పిల్లలు అన్న హ్యాపీనెస్ లో ముందుకు వెళ్తూ ఉన్నాను ఎవరేమన్నా పట్టించుకోకుండా అలా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను ఇది ఇలా ఉండగా ఎప్పుడు తను భోజనానికి నేను క్యారియర్ పంపిస్తాను తనకి షాప్ కి తనైనా వచ్చి తింటారు నేనైనా వెళ్ళి ఇవ్వడం అలా జరుగుతూ ఉండేది ఒకరోజు సడన్ గా అనుకోకుండా తను నాకు ఆకలి లేదు నేను రాను అన్నారు లేదు లేదు బోన్ చేయాల్సిందే అని చెప్పేసి నేను క్యారియర్ తీసుకొని షాప్కి వెళ్ళానండి నేను షాప్ కి వెళ్ళే లోపల తన అక్కడ ఇంకొక అమ్మాయితో కూర్చుని చాలా సరదాగా చాలా ఇదిగా మాట్లాడుతూ ఉన్నారు నేను అక్కడ ఉన్నానని చూసి కూడా నన్ను ఆ అమ్మాయికి కూడా ఇంట్రడ్యూస్ చేశాడు చేసి కూడా వాళ్ళిద్దరు హద్దులు దాటి నా కళ్ళ ముందరే అలా ఉండడం చూసి తట్టుకోలేకపోయాను అసలు చెప్పడానికి నాకే ఆశయంగా ఉంది సార్ పక్కన పెట్టుకుని కూడా తను అలా బిహేవ్ చేస్తూ ఉంటే నేనేమి మాట్లాడలేకపోయాను అక్కడ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఇంటికి తిరిగి వచ్చేసాను ఎవరు అని ఏమీ అడగలేదు ఎందుకు అందరిలో మాట్లాడటమని సైలెంట్ గా ఇంటికి వచ్చేసి ఎవరు తను అసలు ఏంటి మీ ఇద్దరు అంతా చనువుగా ఉన్నారు ఎందుకు అమ్మాయి ఎవరు అని ఇలా అడిగానండి అడిగితే నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఫస్ట్ నువ్వు బాబును పాపను కనివ్వు తర్వాత నువ్వు నా గురించి మాట్లాడు అప్పటి వరకు నీకు అర్హత లేదు నీకు అసలు ఏమనుకుంటున్నావు నీకేముందని మాట్లాడుతున్నా నాతో అని చాలా గట్టి గట్టిగా అరిచి గొడవ చేసి కొట్టేసి వెళ్ళిపోయాడండి చాలా అసలు చాలా చాలా నరకం అనిపించింది నేను అన్ని నాలో ప్రాబ్లం లేకపోయినా కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా ప్రాబ్లం నాలో లేదు తనలో ఉన్నా కూడా నేను అవన్నీ బాధ పట్టించుకోకుండా తనతో జీవితాన్ని కొనసాగిస్తూ చాలా సంతోషంగా ఉంటూ ఉన్న టైంలో తను ఇలా చూసి తట్టుకోలేకపోయాను మేడం
అయితే నేను కాలేజ్ చదివే రోజుల్లో మేడం నన్ను ఒక అబ్బాయి లవ్ చేశాడు, చాలా ఇష్టపడ్డాడు. చాలా ఇదిగా ప్రతి ఒక్కరికి గోడల పైన శశి 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 అభి అంటే ప్రతి ఒక్కరికి నోటెడ్, అలా ప్రతి ఒక్కరు అలా హ్యాపీగా ఉండేవాళ్ళు అప్పుడు నన్ను లవ్ చేసేవాడు. కానీ నేను తను చాలా అందగాడేం కాదు, అందంగా లేడు, పెద్దగా చదువుకోలేదు, తను ఒక తన లైఫ్ ని లీడ్ చేసుకోవడమే కష్టం, తనకి చాలా బాధ్యతలు ఉన్నాయి. ఇంకా నన్ను పోషించే సంపాదన కూడా తను సంపాదిస్తాడో లేదో అని ఆలోచిస్తారు కదా మేడం. నేను ఆ టైంలోనే మా నాన్నగారికి చెప్పుండొచ్చు నేను ఇలా లవ్ చేశాను అని. కానీ ఎవరైనా కన్న తండ్రికి ఉంటుంది కదా మేడం, నా కూతుర్ని నాకంటే గొప్ప చేయాలి. నేను ఇష్టపడ్డాను, పెళ్లి దాకా వెళ్ళలేదు అంతేనా? ఎస్ మేడం. ఓకే ఓకే. నేను పెళ్లి చేసుకుంటే తను మర్చిపోతాడు, హ్యాపీగా ఉంటాడు అని అనుకున్నానండి. ఓకే. సో ఇలా నేను అన్ని 6 సంవత్సరాల నుంచి ఏది గుర్తుకు చేసుకోలేదు, తను నా అంతలో నేను ఉంటున్నాను, అన్ని మర్చిపోయి నా భర్తే నాకు సర్వస్వం అని బ్రతుకుతున్నాను మేడం. నేను తన కోసమే ఉండాలి అన్నట్టు నేను మా హస్బెండ్ కోసమే అన్ని భరిస్తూ ఉంటూ ఉన్నాను. ఎవరెన్ని మాటలు అన్నా పట్టించుకోకుండా, బంధువులు పిల్లలు లేరు గొడ్రాలు అని ఇలా చాలా హింసిస్తూ ఉన్నా కూడా నేను ఎప్పుడు పట్టించుకోలేదు. నా భర్తే నన్ను ఇలా చూసేటప్పటికి తట్టుకోలేకపోయాను మేడం, చాలా ఏడుపు వచ్చేసింది, చాలా బాధ అనిపించింది. సడన్ గా ఇన్స్టా ఫాలో అవుతూ ఉంటే నాకు ఆ పర్సన్ నెంబర్ కనిపించింది మేడం. ముందతంది. ఎస్ మేడం. సో కాల్ చేయాలి అనిపించింది, నా బాధ చెప్పుకోవాలి అనిపించింది. కాల్ చేశాను, నా బాధ అంతా చెప్పాను. సరే కలుద్దాం అని అన్నారు సార్. ఎందుకు కలుద్దాం అన్నాడమ్మా? ఇలా ఏడవ బాకు ఏం కాదు, అన్ని సర్దుకుంటాయి, సరే కలిసి మాట్లాడదాం ఒకసారి. అతను పెళ్లి చేసుకోకుండా ఉన్నాడమ్మా అతను? లేదు సార్, తనకి పెళ్లి అయింది. పెళ్లి అయ్యిందా? ఓకే ఓకే. అతను హ్యాపీగానే ఉన్నాడమ్మా అతను మ్యారేజ్? ఇంకా నేను అవన్నీ ఏం మాట్లాడలేదు సార్, నా బాధని నేను తనకి చెప్తామన్నట్టు ఫోన్ చేశాను. చెప్పగానే లేదు లేదు ఇలా ఫోన్ లో కాదు, నువ్వు ఇలా ఫోన్ లో ఏడిస్తే నేను తట్టుకోలేను, మాట్లాడదాం కలిసి మాట్లాడదామని ఒక రిసార్ట్ బుక్ చేశాడు సార్. సో రిసార్ట్ బుక్ చేసుకెళ్ళామండి. రిసార్టే దొరుకుతాయమ్మా మనకి ఈ టైంలో. అంటే సార్ నేను అసలు ఆ సిచ్యువేషన్ లో ఎక్కడ ఏంటి అని కూడా ఏం ఆలోచించలేదు సార్. ఫస్ట్ అసలు మాట్లాడాలి, నా బాధను తనతో చెప్పుకోవాలి, నేను ఇలా ఇదయ్యాను, నీ మీద ఉన్న ప్రేమను కూడా నేను చంపుకొని ఇలా ఉంటే నన్ను ఇలా ఇది చేస్తున్నారన్న పెయిన్ లోనే ఎక్కడ ఏంటి అని కూడా ఏం ఆలోచించలేదు. సరే వెళ్ళావమ్మా రిసార్ట్? రిసార్ట్ కెళ్ళారా? వెళ్ళాను సార్. రిసార్ట్ కెళ్ళిపోయేటప్పటికి తనని 6 ఇయర్స్ నుంచి మిస్ అయిన ఫీలింగ్ తట్టుకోలేక అసలు చూడగానే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను సార్. అసలు నా బాధ అతన్ని చూడగానే నాకు ఏడుపు కూడా ఆకలేదు. ఏంటి నేను నిన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయాను అని ఏడుపుతో తన్ని అలా హక్ చేసుకున్నాను సార్. హక్ చేసుకొని నా బాధ అంతా తనకి చెప్పుకొని చాలా ఫీల్ అయ్యాను. అనుకోకుండా అక్కడ చిన్న మిస్టేక్ అయింది సార్. అలా కలుసుకుని బాధ చెప్పుకోవటం అంటే కనుక మనసులు కలుసుకుని చెప్పుకోవటమా లేదంటే భార్యాభర్తల కింద కూడా కలిసారా? Yes sir. 3 months కి కలిసింది సార్ నేను కన్సీవ్ అని. అయ్యో రామా. సో కన్సీవ్ అవ్వగానే ఇంట్లో వాళ్ళందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి అందరికి బంధువులకు చెప్పుకోవడము చాలా సెలబ్రేషన్ లాగా చేసుకుంటున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా హస్బెండ్ కూడా, అందరూ చాలా ఒక ఫెస్టివల్ లాగా చేసుకుంటున్నారు సార్. యాక్చువల్లీ అక్కడ విషయం ఏంటంటే యాక్చువల్లీ నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నా భర్త కాదన్న విషయం నా ఒక్కదానికే తెలుసు సార్. ఎలా చెప్పగలవు అమ్మా, ఎలా చెప్పగలవు ప్రెగ్నెంట్ అయ్యావు అనేది? ఖచ్చితంగా ఆ బిడ్డ నీ బిడ్డ, మీ భర్తతో కలిగినటువంటి బిడ్డ కాదని ఎలా చెప్పగలవు? అంటే నేను అప్పటి నుంచి ఎలా అంటే నేను మా హస్బెండ్ లేదు సార్, ఇద్దరం దూరంగా ఉన్నాం సార్.
కన్సీవ్ అయ్యాను. ఎన్నో మంత్ కన్సీవ్ అవ్వగానే మా హస్బెండ్ ఇంకా చాలా హ్యాపీ. ఎన్నో మంత్ మీకు ఇప్పుడు? థర్డ్ మేడం. చాలా పెద్ద ఊబిలోనే కూరుకుపోయావు. నాకు ఇప్పుడు బాధ ఏంటంటే సార్, ఇది నా హస్బెండ్ వల్ల కాదు, తన వల్ల. నేను ఈ విషయం తనకి ఎలా చెప్పాలి? చెప్పకుండా ఉండాలా? చెప్పకుండా మోసం చేయాలా? ఈ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను సార్. ఇలాంటి పాపం చేశాను, నన్ను ఏం చేయమంటారు? నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను, సంతోషంగా ఉండలేకపోతున్నాను. అసలు చనిపోవాలనిపిస్తుంది సార్, చచ్చిపోతే బాగుండేమో అనిపిస్తుంది. కానీ నా చావుకి నా పాప కారణం కాకూడదు కదా. తనని ఎందుకు బలి చేయాలి అని ఆలోచిస్తున్నాను. ఇంకొక సెకండ్, అసలు ఏంటి, వద్దు నాకు ఇది, నేను తీసేయించుకోవాలి, నాకు ఇది వద్దు, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా మిస్క్యారీ అయిందని చెప్పి తీసేయించుకోవాలా అని ఇలా చాలా 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 డౌట్స్ వస్తున్నాయి సార్. అమ్మ, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు మాత్రం ఏం చెప్పగలరు తల్లి? ఇప్పుడు మోసం చేశానా, నా భర్తను మోసం చేస్తున్నాను అనేటటువంటిది నువ్వు బిడ్డతో కన్సీవ్ అయ్యాక అనిపించిందా, లేదంటే ఆ అబ్బాయితో కలిసిన తర్వాత ఆ రిసార్ట్లోంచి బయటకు అడుగు పెట్టినప్పుడు అనిపించిందా? అదే మోసంగా, అది కూడా మోసమేగా. ఇప్పుడు నా భర్తను నేను ఇలా చూశాను, ఇలాగా ఇక ఏకైకలు పక్కపక్కలు అనేటటువంటి అంశాన్ని చూసావు, దానికి మించి నువ్వేమీ చూడలేదు మీ భర్తతో. వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు, ఇంకోటన్నా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు బిడ్డ పుట్టాడు కాబట్టి పెద్ద తప్పు, బిడ్డతో కన్సీవ్ అవ్వకపోతే చిన్న తప్పు కాదు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఎ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, నమ్మక ద్రోహం ఇది. నీ భర్త ఏం చేశాడు అనేటటువంటిది కాసేపు తీసి పక్కన పెట్టండి. మీరు మనస్తాపం చెందారు, మీరు చూసింది ఒకటి, ఊహించుకుంది ఒకటి, మీ మనసులో ఆలోచించింది ఒకటి, ఫైనల్గా జరిగింది ఒకటి. ఈరోజు మీరు అంత దూరం ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఏముంది? నిజంగా మీ అబ్బాయి, మీ మనసులో ఆ అబ్బాయికి అంత స్థానం ఉంటే కనుక అందచందాలు హెచ్చు తగ్గులు ఇవన్నీ తీసి పక్కన పెట్టి మీ తండ్రితో పోరాడి అతన్నే పెళ్లి చేసుకుంటే పోయిండేదిగా. ఎందుకు మీ మనసులో ఇదంతా దాగిపెట్టి ఏ రోజైతే మీ భర్తని ఒక చూడకుండాటువంటి పరిస్థితిలో చూసినప్పుడు ఎందుకు ఇది బయటకు రావాలి? ఇలాంటివి చాలా ప్రశ్నలు వస్తాయమ్మా. ఈరోజు ఏం చెయ్యాలి అని సింపుల్గా మాకు ఫోన్ చేసో లేదంటే మాకు ఈమెయిల్ చేసో అడుగుతున్నారు. నిజంగా ఇటువంటి సమస్యలకు అంత స్ట్రైట్ ఫార్వర్డ్ రెస్పాన్స్? విడాకులు ఇవ్వండి, అతని మీద కంప్లైంట్ చేయండి, పెద్దల్ని పిలిచి పంచాయతీ పెట్టండి. 1,25,000 సమస్యలకి 1,25,000 పరిష్కారాలు ఉంటాయి. కానీ ఈ పరిష్కారాలు ఏంటమ్మా? అతను దిగాడు కాబట్టి నేను దిగుతాను, అతను వేరే తప్పు పద్ధతిలో అనుభవించాడు కాబట్టి నేను అనుభవిస్తానంటే ఇంకేముంటది? ఈ సమాజం ఉంటుందా, బతుకుంటుందా ఈ సమాజం? కుటుంబ వ్యవస్థ అనేటటువంటి దానికి ఒక మీనింగ్ ఉంటుందా? అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకుని, అక్కడికి వెళ్ళక ముందు అనుకుని కాదమ్మా. అతను నిజంగా కావాలి అని అనుకుంటే కనుక ఫోన్లోనే నేను ఓదార్చి ఉండేవాడు, లేదంటే మీ ఇంటి కిందకి గానీ అతని ఇంటికి పైన గానీ ఎక్కడో చోట మాట్లాడుకునేవారు. రిసార్ట్కి ఎవరమ్మా పిలుస్తారు? అసలు ఆయన పిలవటం ఏంటి, మీరు వెళ్ళటం ఏంటి? ఏదో తెలియక వెళ్ళిపోయాను, తెలియకపోయాను అంటే కనుక కాదు. మీకు ఇక్కడ బాధ కలిగింది, అక్కడ ఒక పులకరింపు వచ్చింది, ఇక్కడ బాధలో ఆ పులకరింపు వచ్చింది, ఆ పాత జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి, అదే కరెక్ట్ ఏమో అని అనుకున్నారు. నేను అంత సిన్సియర్గా అతను వదిలేసి ఇతను చేసుకోవటం వల్ల ఈ జీవితం ఇలా అయిపోయిందేమో, అతన్నే చేసుకుని ఉంటే కనుక ఒక తప్పు చేయనటువంటి భర్త నా జీవితంలో దొరుకుండేవాడేమో అని చెప్పి మిమ్మల్ని మీరు సముదాయించుకుని ఒక ఆలోచన ప్రకారమే అయ్యిందమ్మా ఇది అంతా. అంత కళ్ళు మూసుకుని జరిగింది కాదు. దయచేసి ఆ మాటలు మాట్లాడండి. అసలు ఆలోచన మాకు రానే రాలేదు సార్. తనలో కానీ నాలో కానీ 6 ఇయర్స్ వరకు కలవాలి, మాట్లాడాలనే థాట్ కూడా నాలో లేదు సార్. అక్కడ అలా చూసిన తర్వాత సిచ్యువేషన్ కంట్రోల్ అవ్వలేక నేను తనకి ఫోన్ చేసి నా బాధను షేర్ చేసుకోవాలి అనుకున్నాను తప్పించి ఇంకా నేను అంతకు మించి ఇంకేం అనుకోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓదార్చే టైంలో సినిమా అండి. అవ్వదమ్మా, అలా అవ్వదు. సరే, ఇప్పుడు ఏంటంటే నిన్ను నిందించి నిన్ను ఖండించడం అనేది ఇక్కడ సొల్యూషన్ కాదు. ఎందుకంటే ఈ స్టోరీ 99 మంది ఈ విధంగానే అనుకుంటారు, నేను మాట్లాడినట్టే మాట్లాడతారు. అంటే ఏంటంటే నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు, రిసార్ట్కి ఎందుకు వెళ్ళావు, బాధ చెప్పుకునే దానివి శరీరాలు ఎందుకు ఒకరికొకరు అప్ చెప్పుకున్నారు అనేటటువంటి అంశాన్ని ఎవరన్నా మాట్లాడతారు. నెంబర్ 2, ఎవరన్నా ఏమన్నా అంటారంటే కనుక అతను గడ్డి తిన్నాడు కాబట్టి నువ్వు గడ్డి తింటావమ్మా, నీ భర్త గడ్డి తిన్నాడు కాబట్టి నువ్వు గడ్డి తిన్నావమ్మా అని అంటారు. లేదా ఇంకొక
వంతు మనుషులు ఏమంటారంటే కేవలం నీ భర్తని ఒక స్త్రీతో పాటు ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో చూసే దానికి మించి నువ్వు ఏమీ చూడలే కదమ్మా, అతనికి మించినటువంటి మెట్టెక్కి నువ్వు ఎందుకు ఇంత ఇంత ఇలాంటి దానికి ఓడిగట్టావని చెప్పి అనుకుంటారు. ఈ మూడు మూడు రకాలుగా ఈ మూడు రకాలుగా పబ్లిక్ అనుకుంటారు. నువ్వేం చేయాలని అనుకుంటున్నావు చెప్పమ్మా ఫస్ట్, తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అన్నది మేము చెప్తాం. ఫస్ట్ నువ్వేమనుకుంటున్నావు, నీ కానటువంటి బిడ్డని ఇదే విధంగా దిగమింకుని సీక్రెట్గా పెంచి పెద్ద చేస్తే కనుక అభిమానాలు ఆప్యాయతలు పెరిగిన తర్వాత ద్రోహం చేసిందని అవుతానేమో అనిపిస్తుంది సార్. ఆ నిన్నని నేను మొయ్యలేను సార్. ఇప్పుడు అతని పొజిషన్ ఏంటి, మీ హస్బెండ్ పొజిషన్? తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు సార్. ఇన్ని ఇయర్స్ తర్వాత కన్సీవ్ అయ్యింది నా వైఫ్ అని చాలా సెలబ్రేషన్ గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. పుట్టబోయేటటువంటి బిడ్డని పుట్టక ముందే ఇంత బాగా ప్రేమిస్తున్నాడు అనే ఆలోచన వల్ల ఇప్పుడు నువ్వు చేసిన తప్పు అని నీకు అనిపిస్తుందా? అంటే సార్ నాకు అర్థం కాదు, పిల్లలు పుడితేనే భార్యనా సార్? పుట్టకపోతే భార్యని ఏ రకంగా అయినా ఊహించుకోవచ్చా? పక్కన ఇంకొక అమ్మాయి భార్య నించొని ఉంటే, ఇంకొక అమ్మాయి ఆవిడతో ఉంటే భార్యకి ఎంత బాధ అవుతుంది సార్? అమ్మ బిడ్డల గురించే భార్య అనేటటువంటిది తప్పు, కానీ బిడ్డల గురించే భార్య అనేటటువంటి విధంగా పక్కతో వెళ్ళినటువంటి భర్తను చూసి ఆడది ఇంకో తప్పుతో పట్టి వేరే వ్యక్తికి గర్భం దాల్చడం అనేది తప్పున్నారా? సో ఇక్కడ నేనేమంటున్నానంటే అది తప్పే ఇది తప్పే, ఆ సబ్జెక్ట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. నీ భర్త ఎందుకు అలా ఆలోచించాడు, బిడ్డ పుట్టగానే బిడ్డతో కన్సీవ్ అవగానే నీ దగ్గరికి ఎందుకు పరిగెట్టుకుని వచ్చాడు అనేది సపరేట్ సబ్జెక్ట్. ఆ ప్రశ్న మీరు వేసుకోండి ఒకసారి, అది తర్వాత చేసింది కరెక్టేనా అనే ప్రశ్న మీ వైపు వేసుకోండి ఒకసారి. ఇప్పుడు మనం ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు అతను చేసిన తప్పు కాదా అండి అనేటటువంటి పరిస్థితిలో మనం లేము, అది కాదు ఇక్కడ సబ్జెక్ట్. ఇక్కడ మీరు చేసినటువంటి తప్పు, ఈ తప్పుకు పరిష్కారం ఏంటి, అసలు పరిష్కారం అన్నది ఉందా అనేది కూడా మనం అడగాలి. పరిష్కారం ఉందా? ఈరోజు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి దీనికి పరిష్కారం చెప్పగలడా, లేదంటే నువ్వు పెళ్లి చేసుకున్న భర్త దీనికి పరిష్కారం చెప్పగలడా? అదే అర్థం కావట్లేదు సార్. నా జీవితం ఎటు వెళ్తుందో కూడా నాకు అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నాను. దయచేసి మీరు నాకు హెల్ప్ చేయగలరా? నీ మైండ్ లో ఉన్న ఆప్షన్స్ ఏంటో చెప్పమ్మా, దాన్ని బట్టి నేను చెప్తా. ఆ బిడ్డకు తండ్రి తిను అని చెప్పి నేను ఉండగలనా? అంత ధైర్యం నాకు లేదు సార్. రైట్, అది ఉండలేవు. ఈ సీక్రెట్ గా అయితే దాచిపెట్టేటటువంటి అవకాశం లేదు అన్నది క్లియర్ కట్ గా ఇందాక చెప్పేశావు. ఆప్షన్ నెంబర్ 2. Yes sir. రెండోది ఏంటి తల్లి? చెప్పకుండా వెళ్ళి మిస్క్యారీ అయిందని చెప్పాలా అని ఆలోచిస్తున్నాను సార్. అంటే అబార్షన్ చేసుకుని వెళ్దామనమ్మా? Yes sir. రైట్, అది రెండోది. మూడోది ఏంటమ్, ఇంకేమైనా ఉన్నాయా? లేదు సార్. మూడో ఆప్షన్ నేను చెప్పనా? ఆ బేబీ వద్దు తనకంతే. అమ్మ ఇప్పుడు బిడ్డని బిడ్డతో నీకు ఒక ఇమోషనల్ అటాచ్మెంట్ పెరిగిందా లేదా? పెరిగింది కదా. సో ఒక ఒక అబార్షన్ అనేటటువంటి మార్గంలో వెళ్ళి బిడ్డనైతే చంపుకోలేవు కదా, అది మేము కూడా మాట్లాడలేము. అబార్షన్ గురించి ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి, కానీ బయట వ్యక్తులుగా మేము దాని గురించి చేయించుకోమా వద్దామా అని చెప్పేటటువంటి హక్కు మాకు లేదు. అది చట్టరీత్యా కరెక్ట్ కూడా కాదు. సో ఆ అంశాన్ని తీసి పక్కన పెడదాం. నేను మూడో ఆప్షన్ నేను ఒకటి చెప్తా, ఏదైతే అది అయ్యింది అని చెప్పి నీ భర్తతో ఈ పరిస్థితుల్లో నిన్ను చూడటం వల్ల నేను మనస్తాపం చెంది ఒక డిప్రెషన్లోకి వెళ్ళి నా స్పృహను కోల్పోయి నేనేం చేస్తున్నానో నాకు తెలియక ఈ తప్పు జరిగింది అనే విధంగా నీ భర్తకు చెప్తే అతని రియాక్షన్ ఏమవ్వచ్చు? అసలు తను ఇప్పుడు నువ్వు మాకు చెప్పిందేనమ్మా, నువ్వు మాకు ఏదైతే చెప్పావో ఇదే ఆస్పెక్టు ఈ బలమైనటువంటి పరిస్థితిలో నువ్వు చేసినటువంటి పనితో నేను మనస్తాపం చెంది నేను అక్కడికి వెళ్ళి చెప్పుకోవటం. నేను తనకి చెప్పి తనని బాధ పెట్టి ఇలా అవ్వడం కంటే నేను సూసైడ్ చేసుకోవడమే కరెక్ట్ సార్. వద్దులేమ్మా, అమ్మ ఇప్పుడు సూసైడ్ చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనతో వచ్చిన దాని అయితే ఈ వేదిక ఎందుకమ్మా, ఈ వేదిక మీద ఇప్పుడుకి వచ్చి ఎవరికి సూసైడ్ చేసుకోండి అని మేము చెప్పలే. చెప్పం కూడాను. ఓకే, సో అది కాదు, అది తీసి పక్కన పెట్టండి. బ్రతుకుంటానికి 1000 కారణాలు ఉంటాయి, 100 సమస్యలకి 1000 సొల్యూషన్లు ఉంటాయి. కొద్ది కూల్గా మనం ఆలోచిద్దాం. ఇప్పుడు నేనేమంటున్నానంటే బిడ్డను వద్దు మిస్క్యారేజ్ అయ్యిందని చెప్పి వాళ్ళకి చెప్తే బాగుంటుందేమో సమస్యకి పరిష్కారం నువ్వు అనుకుంటున్నాం, కానీ చేతులారా ఏ తప్పు చేయనటువంటి ఒక బిడ్డని చంపుకున్నాను అనేటటువంటి ఫీలింగ్తో నువ్వు బతుకుండగలవమ్మా, అప్పుడు హ్యాపీగా ఉండగలవా నువ్వు? అది కూడా బాధేగా? అది కూడా బాధే. నీ పరువు ఇప్పుడు ఇప్పుడు బిడ్డకు తండ్రి తను కాదు అని జీవితాంతం ఆ బాధ నేను
అది కరెక్టే. కానీ నేను నేను ఏంటంటే నువ్వు చెప్పినటువంటి ఆప్షన్ బి నేను అంటున్నానమ్మా, ఒకప్పుడు మిస్క్యారేజ్ అయ్యింది అనేటటువంటి విధంగా వాళ్ళు చెప్పటం వల్ల నీకు రెండు సమస్యలు అప్పటికీ లైవ్లో ఉంటాయి. రెండు, నీ బుర్ర తినేటటువంటిది నేను డిప్రెషన్లోకి తీసుకెళ్లే రెండు సమస్యలు అప్పటికీ ఉంటాయి. ఏ బిడ్డను నేను చేజేతులారా చంపుకున్నాను, ఒక మనిషితో కలవలసినటువంటి అవసరం ఏంటి, పాపం పుణ్యం ఎరగినటువంటి బిడ్డని భూమి మీదకి తీసుకురాకుండా లోపలే చంపుకోవాల్సినటువంటి దుర్భరస్థితికి నేను ఎందుకు దిగజారిపోయాను, నేను ఎందుకు ఒక హంతకురాల్లా మారాను అనే ఫీలింగ్ కూడా నీకు రావచ్చు, నెంబర్ వన్. నెంబర్ టూ, కేవలం ఇది చేయటం అన్నంత మాత్రాన నీ తప్పు చెరిపేసుకోగలవమ్మా? అప్పుడు కూడా నువ్వు చేసినటువంటి తప్పు నిన్ను వెంటాడుతుంది కదా. అవుట్ ఆఫ్ ద మ్యారేజ్ నేను ఒక మనిషిని కలిశాను, నా భర్త కళ్ళు కప్పి నేను ఒక తప్పు పని చేశాను అనేటటువంటి ఆలోచన వెంటాడుతుంది కదా. సో బిడ్డను చంపుకోవటం వల్ల, ఈ బిడ్డను అబార్ట్ చేసుకోవటం వల్ల నీకు నీ సమస్యకి దీర్ఘకాలికమైనటువంటి పరిష్కారం దొరుకుతుందని నేను అనుకోవట్లే. సో యువర్ ఆప్షన్ బి ఈజ్ నాట్ ఆప్ట్ అండ్ నాట్ కరెక్ట్. ఎస్, నేను చెప్పేది ఏంటి అంటే తప్పు జరిగింది, ఈ రోజు కాకపోయినా రేపైనా నీ తప్పు నువ్వు ఒప్పుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. ఏది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ నువ్వు గర్భం ఉంచుకున్నా తీయించేసుకోవాలని అనుకున్నా నీ మనసులో ఆ ముళ్ళు అలా గుచ్చుకుంటుంది. గుచ్చుకున్నంతకాలం నువ్వు హ్యాపీగా నీ భర్తతో నువ్వు సంసారం చేయలేవు, సంతోషంగా సుఖంగా ఉండలేవు. తప్పు చేశాను తప్పు చేశాను అనే ఆలోచన నేను తినేస్తుంది కాబట్టి తప్పు ఈరోజు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద బిడ్డ ఉందా లేదా అనే అంశం కాకుండా తప్పు ఎప్పటికైనా ఒప్పుకోవాలి, తప్పు ఒప్పుకోవాలి, ధైర్యంగా ఒప్పుకోవాలి. అతను కలిసి ఉంటాడా ఉండడా తర్వాత విషయం, ఆ తర్వాత అంశం అమ్మా. కలిసి ఉంటారా అంటే ఏ కుటుంబాన్ని విడగొట్టేటటువంటి ఉద్దేశం నాకు తెలియదు, నాకు ఆ ఉద్దేశం లేదు. రైట్, అది ఆప్షన్ బి అమ్మా, అది ఆప్షన్ బి, అది ఆప్షన్ బి. అతను ఉంటాడా, అతను ఉండడు కాబట్టి నేను తప్పు కప్పేసి ఇలా నా లోపల దాచేసుకుని నేను ఒక ఆర్టిఫిషియల్ జీవితం అతనితో గడుపుతాను అనుకోవటం అనేది ఇంకా నరకయాతం, ఇంకా నరకయాతం. ఒక బిడ్డను చంపేసుకుని ఒక అబద్ధాన్ని కప్పేసి ఒక ఆర్టిఫిషియల్గా ఇంకో 40-50 సంవత్సరాల పాటు కళ్ళు మా ఆయన కళ్ళు కప్పేసి ఏమీ తెలియని దానిలాగా నేను భర్తతో పాటు గడుపుతాను అనేటటువంటిది ఇంకా ఇంకా ప్రమాదకరం. లేదు, నువ్వు అలా చెప్పేటటువంటి ధైర్యం నీకు లేదు అంటే కనుక ఆ మెసేజ్ కన్వే చేయమంటే నేను కన్వే చేస్తా. నేను ఈ నిజాన్ని తనకి చెప్పి నేను తనతో ఉండలేను సార్, తను పిల్లలు పుట్టకుంటాని నన్ను ఒక రకంగా చూసేవాడు, ఇప్పుడు ఈ రకంగా చేశానంటే తను నాతో ఉంటాడని నేను అనుకోను సార్. ఈ విషయం తెలిస్తే నాతో ఉండడు తను. చూడమ్మా, అన్ని తప్పులకి ఒక పాజిటివ్ చాలా కంఫర్టబుల్ సొల్యూషన్ వస్తుంది అని అనుకోవద్దమ్మా. ఒక చోట ఇప్పుడు నీ భర్త నీతో ఉంటాడా లేదా అనేటటువంటిది ఒక ఆఫ్టర్ ఇష్యూ, ఒక సెకండరీ ఇష్యూ. ఈరోజు ప్రైమరీ ఇష్యూ ఏంటంటే ఈ నిజాన్ని ఇలా కప్పిపుచ్చి అతనితో నువ్వు జీవితం కొనసాగలవా, బిడ్డను చంపేసుకుని లేదంటే బిడ్డ నా బిడ్డ కాదు అనే సీక్రెట్ని దాచిపెట్టి అలాగైతే నేను ఉండను అని చెప్పి ఆ ఆప్షన్ అయితే తీసేసావు. బిడ్డను తీసేసుకుని ఒక సీక్రెట్ని కప్పిపుచ్చి అతనితో ఎంతకాలం హ్యాపీగా నువ్వు ప్రయాణం చేయగలవు, అప్పుడు మాత్రం నీకు ఇది నేను ఒకటి దాచిపెడుతున్నాను నీకు గుచ్చుకోదు అనేది గ్యారంటీ ఉందా? రైట్. సో ఇక్కడ ఉండేటటువంటిది ఏంటంటే నేను చెప్తున్నాను కదమ్మా, ఈ ప్రాబ్లంకి ఇది చాలా క్లిష్టమైనటువంటి ప్రాబ్లం. నువ్వు అనుకున్నట్టుగా స్మూత్గా సాఫీగా 100% నీకు కంప్లీట్గా కంఫర్ట్ జోన్లో పెట్టి ఈ సొల్యూషన్ ఇవ్వటం అన్నది ఈ భూప్రపంచం మీద మానవ మాత్రుడికి ఎవ్వడికీ అవ్వదు. ఎందుకంటే కనుక జరిగినటువంటి తప్పు ఆ స్థాయిలో జరిగింది కాబట్టి, నువ్వు 3వ నెల గర్భవతి కాబట్టి, ఇది అందరి జీవితాలకి ముడిపడి ఉంది కాబట్టి, నువ్వు చూడకూడదు ఏదో చూసావు, దాన్ని ఇంకో స్థాయిలో ఊహించుకున్నావు, వెళ్ళి ఇంకో మనిషితో తప్పు చేసావు, ఈరోజు గర్భం దాల్చావు. ఇప్పుడు దీనికి సింపుల్గా 100%గా నేను అందరూ హ్యాపీగా ఉండే సొల్యూషన్ చెప్పమంటే ఎవరు చెప్పలేరు. ఇక్కడ ఎవరో ఒకరు బాధపడాలి. ఎక్కువ బాధపడతావా తక్కువ బాధపడతావా అనేటటువంటి దాన్ని బట్టి ఇటువంటి సొల్యూషన్ ఉంటుంది. అయితే డాక్టర్ గారు, ప్రేక్షకులందరూ ఇప్పుడు నేను చెప్పేదానికి వ్యతిరేకిస్తారేమో నాకు తెలియదు, కానీ స్త్రీకి పురుషుడికి ఉన్న తేడా ఇదేనండి. పురుషుడు తప్పు చేస్తే దాని ఇంపాక్ట్ కనిపించదు, కానీ ఒక స్త్రీ కనుక తప్పు చేస్తే దాని ఇంపాక్ట్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది అండి. చూడండి, అది భరించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది కదా. చూడండి, తన పరిస్థితి అటు ముందుకు వెళ్ళలేదు, ఇటు వెనక్కి రాలేదు. అమ్మా, ఒకటే నేను చెప్తాను తల్లి, ఇక్కడ ఏంటంటే ఇది బహుశా మేము చెప్పేటటువంటి సొల్యూషన్ నీకు చాలా పార్షల్గా ఇన్కంప్లీట్గా అనిపించవచ్చు. నేను ఇందాక చెప్పాను కదా, దీన్ని కంప్లీట్గా అందరూ నవ్వుకుని సంతోషంగా ఉండే సొల్యూషన్ దీనికి లేదు కాబట్టి నేను ఎంచుకున్నటువంటి సొల్యూషన్ ఇది తర్వాత నీ ఇష్టం. ఎందుకంటే నేనేమంటానంటే, ఏమో
నేను నేను తప్పుగా ప్రవర్తించాను అనే రియలైజేషన్ నీ భర్తకు రావచ్చేమో. నేను తప్పుగా ఒక స్త్రీ అంటే కనుక ఒక భార్య అంటే కేవలం పిల్లలు అనేటటువంటి మెషిన్ లాగా నేను నా భార్యను నేను పరిగణనలోకి తీసుకోవటం వల్లే నా భార్య మనస్తాపం చెంది ఇటువంటి తప్పు చేసిందేమో అనేటటువంటి రియలైజేషన్ నీ భర్తకు రావచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా ఎప్పటికీ కూడా ఒక కుటుంబం ఒక భార్యాభర్తల సంసార జీవితంలో ఎప్పుడు కూడా నిజాలు ఎప్పుడు కూడా బహిర్గతం కావాలమ్మా. అబద్ధాలతో జీవితం నడిపించలేము మనం. కాబట్టి నా ఉద్దేశం ఇప్పటికీ కూడా నీకు ఎంత కఠినంగా అనిపించినా కూడా నువ్వు నిజం చెప్పాలి అనేదే నా ఆలోచన. ఒకప్పుడు చెప్పలేను అని అనిపిస్తే కనుక మీడియేషన్ కావాలి, ప్రొఫెషనల్ మీడియేషన్ కావాలి. చెప్పేటటువంటి విధంగా అతను అర్థమయ్యేటటువంటి విధంగా అతనికి చెప్పాలి అని నీకు అనిపిస్తే కనుక నీ పరిస్థితిని నువ్వు నాకు పుస్తకం విప్పినట్టుగా మొత్తం అంతా వివరించావు. కాబట్టి నాకు అర్థమయ్యేటటువంటి విధంగా ప్రొఫెషనల్గా అతను నీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేయమంటే నేను దానికి కూడా రెడీ. అయితే అంతా కూడా పాజిటివ్ వేలోనే వెళ్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. అసలు 100% ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు ఏమొచ్చినా దానికి రెడీగా ఫేస్ చేయడానికి రెడీగా ఉండి అప్పుడు డాక్టర్ గారు మాట్లాడారు. అప్పుడు అతను తీసుకునే నిర్ణయం బట్టి అసలు ఈ బిడ్డను ఉంచాలా ఉంచకూడదా అనేది కంప్లీట్గా భార్యాభర్తలుగా అది మీ ఇద్దరు డెసిషన్ అమ్మా. ఎందుకంటే తండ్రి అతను, ఎందుకంటే ఇప్పుడు అది ఇంకా చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అవుతుంది. అతనికి పెళ్ళయింది, అతనికి పెళ్ళయింది, ఫాదర్ అతను. సో ఒకప్పుడు అబార్ట్ చేసుకోవాలి అంటే కనుక నీ కన్సెంట్ ఏంటి, అతని కన్సెంట్ ఏంటి, ఇవన్నీ కూడా పరిగణలోకి వస్తాయి. సో దానికి కంప్లీట్గా మీరు మెడికల్ అండ్ లీగల్ అడ్వైస్ సపరేట్గా తీసుకోవాలి. కానీ దానికి ముందు నీ భర్తకి ఏ విధంగా ఇది చెప్తారు అనేది ప్రధానమైన అంశం. మీరు చెప్పలేనటువంటి పక్షంలో నా హెల్ప్ తీసుకుంటానంటే దానికి కూడా నేను రెడీ. రైట్ అమ్మా, ఒకసారి నేను మీకు పర్సనల్ నెంబర్ షేర్ చేస్తాను, డాక్టర్ గారితో ఒకసారి పర్సనల్గా మాట్లాడండి. ఎందుకంటే ఈ వేదిక మీద చెప్పలేని విషయాలు, మీరు చెప్పలేనివి, అలా నేను డాక్టర్ గారు సూచించలేని విషయాలు చాలా ఉన్నాయి. పర్సనల్గా మాట్లాడితే చాలా బెటర్ అండి. రైట్, ఆల్ ది బెస్ట్. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి అమ్మా. చనిపోవాలనే ఆలోచన మాత్రం దయచేసి రానివ్వండి. ఓకే అమ్మా. ఇంతకు మించి పరిష్కారం కనిపించట్లేదు డాక్టర్ గారు, ఎందుకంటే పర్సనల్గా మీతో మీతో వచ్చి మాట్లాడటం తప్ప తను పూర్తిగా చెప్పలేకపోతుంది. వేదికగా మనము చెప్పలేకపోతున్నారు, మీరు కూడా సరేనా అంటే ఇంకొంచెం డెప్త్గా చెప్పాలన్నా కూడా చెప్పలేని సెన్సిటివ్ విషయాలు కదా. చాలా సెన్సిటివ్ ఇష్యూ అమ్మ, దీనివల్ల ఎవరో ఒకరు బాధపడతారు. ఈ అమ్మాయి తప్పు చేసినందుకు ఈ అమ్మాయి కొద్దిగా ఎక్కువ బాధపడాలి, అది తప్పదు. ఆ బాధలో రకరకాలు ఉండొచ్చు. ఏ భర్త వింటే కనుక బహుశా నాన్ యాక్సెప్టెన్స్, నీ దారి నీది, నా దారి నాది, విడాకులు. సో బహుశా ఈ అమ్మాయిని మనం మెంటల్ గా ప్రిపేర్ చేయాలి. కాళ్ళ మీద తను నిలబడే ధైర్యాన్ని మాత్రం ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. కాళ్ళ మీద తను ప్లస్ బిడ్డ, భర్త లేకుండా బిడ్డను చూసుకునేటటువంటి పరిస్థితిని కూడా ఆ అమ్మాయి అంగీకరించేటటువంటి పొజిషన్ మనం తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం మేడం, కలవనీయండి, చూద్దాం మనం. షూర్ షూర్, డెఫినెట్లీ.